ఈరోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియాని, రాజకీయ వర్గాలని కలవరపరుస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు ఒక స్టఫ్, మంచి స్టఫ్గా దొరికింది. ఒక రెండు రోజుల పాటు డిబేట్లు పెట్టుకోవడానికి, చూపించడానికి, చూపించిందే చూపించడానికి వైసీపీని ఒక ఆత్మరక్షణ ద్వారంలోకి నెట్టేసింది. నేను కూడా ఈ వీడియో మొదట చేయలేదు, కాకపోతే మన వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి, అంటే అందరూ చేస్తున్నారు కదా దీని మీదే, ఇంకా నేనేం చేస్తానులే అని చెప్పి చేయలే. కానీ దీనిలో మనం లోతుగా ఆలోచిస్తే కొన్ని కొత్త కోణాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దర్యాప్తు చేయాల్సిన అంశంగానే పరిగణించాలి దీన్ని. ఆయన ఒక ప్రజాప్రతినిధి, అధికార పార్టీలో ఉన్నారు, అందులోకి ఒక పోలీస్, గతంలో సిఐగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రత్యేక స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు, ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడు. సో ఆయన న్యూడ్ కాల్ మాట్లాడి ఒక అమ్మాయితో, ఆ వీడియో రికార్డ్ అయ్యి బయటికి లీక్ అయ్యేసరికి, పోనీ నిజమో అబద్ధమో ఆయన మాట్లాడారో లేదో, నేనేం మాట్లాడలేదు, మార్పింగ్ చేశారు అంటారు. సాధారణంగా ఎవరైనా దొరికిపోతే ఇదే అంటారు, తప్పు చేసి దొరికిపోతే ఏం చెప్తారు, ఆడియో దొరికిపోతే ఎడిట్ చేశారంటారు, వీడియోలో దొరికిపోతే మార్పింగ్ చేశారంటారు. ఇది సర్వసాధారణంగా చెప్పేదే, రెడ్ హ్యాండెడ్గా తప్పు చేసి దొరికిపోయినా సరే వీడియో ఎడిట్ చేశారు, మార్పింగ్ చేశారు అని చెప్తారు, ఎవరైనా అంతే. సో ఇప్పుడు మనం, ఆయన ఒక ప్రజాప్రతినిధి, అధికార పార్టీ ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన వివరణ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం జరిగిన విషయాన్ని కూడా ఏమాత్రం ఆహ్వానించకూడదు, ఏమాత్రం దాన్ని పాజిటివ్గా కూడా చూడకూడదు. ఎందుకంటే మహిళా సాధికారిత, ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ నేను చదివా, నిన్న జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా మహిళలకు సాధికారిత, నిన్న ఇచ్చిన స్కీమ్లో కూడా 75% మంది మహిళలకే మేము డబ్బులు ఇచ్చామని చెప్పారు. సో ఇంత మహిళా సాధికారిత ఉన్న ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా మాట్లాడి వీడియో బయటకు రావడం, దొరికిపోవడం, అది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. నిజంగా ఆయన అలా మాట్లాడితే ఆయన్ని పార్టీ నుంచి పక్కన పెట్టేయాలి, సస్పెండ్ చేసేయాలి. లేదా ఆయన అలా మాట్లాడకుండా ప్రతిపక్షాలు ఆయన చెప్పిందే కరెక్ట్, వీడియో మార్పింగ్ అయితే ఎవరు మార్పింగ్ చేశారో వాళ్ళని మీడియా ముందు చూపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిక్కచ్చిగా ఖచ్చితంగా జరగాలి. సో మహిళలు ఇటువంటివి చూస్తే తలదించుకుంటారు. సాధారణంగా ఊళ్ళల్లో జరిగే వాళ్ళే ఇలా చేస్తే స్తంభానికి కట్టేసి కొడతారు. ఏ మహిళ కూడా ఇటువంటి వ్యవహారాలను స్వాగతించరు. అందులోకి లక్షలాది మంది ఓట్లేసి గెలిపించిన అధికార పార్టీ ఎంపీ గారు, ఆ వీడియో చూస్తే, మీరు ఆ ఫోటోలు చూస్తే తెలుస్తుంది, ఆ వీడియో చూసే ఉంటారు. మొత్తం ఇలా వీడియో మొత్తం చూపించి మాట్లాడి తర్వాత కిందకు కూడా తీసుకెళ్తారు, అంత అసభ్యంగా ఉంది. సరే ఆయన అన్నట్టు మార్పింగే అనుకుందాం, ఆయన అన్నట్టు ఆయన మీద ఎవరో కక్ష కట్టి, రాజకీయ కక్ష కట్టి మార్పింగ్ చేశారనే అనుకుందాం. ఆ మార్పింగ్ చేసిన వాళ్ళైనా సరే ఆయన ఒక సీఐ కాబట్టి స్వతహాగా ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్తో మంచి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ జరిపించాలి, లేదు రాజకీయ కోణం ఉంటే మాత్రం క్షమించకూడదు. ఇదే కొత్త కాదు, వైసీపీ ప్రభుత్వంలో గతంలో అంబటి రాంబాబు గారి మీద ఆరోపణలు వచ్చాయి, అలాగే అవంతి శ్రీనివాస్ గారి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. సో వాళ్ళిద్దరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈయన మీద మరీ తీవ్రమైన ఆరోపణలు వచ్చింది, అవి ఆడియో కాల్స్ మాత్రమే, ఇది డైరెక్ట్ వీడియోనే లీక్ అయింది, వీడియోనే బయటకు వచ్చింది. సో ఇది అంత ఈజీగా దీన్ని కప్పి పెట్టుకోలేరు. అలాగే ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు సినీ నటుడు పృథ్వీరాజ్ వెనక నుంచి వచ్చి పట్టుకోవాలని ఉంది అనే మాటకే ఆయన్ను ఆ పదవి నుంచి దించేశారు. అంటే అది కీలకమైన భక్తిభావంతో కూడికిన, విశ్వాసానికి సంబంధించిన ప్లేస్ కాబట్టి ఆయన అక్కడ నుంచి ఇమీడియట్గా రిజైన్ చేపించేశారు. ఇప్పుడు ఆయన పార్టీకి కూడా దూరం అయ్యారు. సో అది ఒక పవిత్ర స్థానంగా చూశారు. దేవాలయం ఎంత పవిత్ర స్థానమో పార్లమెంట్ స్థానం కూడా అంతే పవిత్ర స్థానం అనేది వైసీపీ కూడా గుర్తించాలి. ఇప్పుడు తిరుమల దేవస్థానం ఎస్వీబీసీ చైర్మన్గా పృథ్వీరాజు ఉండి ఆడియో కాల్ అలా మాట్లాడారు కాబట్టి ఆయన్ను రిజైన్ చేపించారు, పార్టీ నుంచి పొమ్మల్లేక పొగబెట్టారు. అది ఎందుకంటే దేవస్థానం కాబట్టి. మరి పార్లమెంట్ దేవస్థానం కాదా? పార్లమెంట్లో చట్టాలు తయారు చేస్తారు, పార్లమెంట్లో మన దేశాన్ని పరిపాలించే పెద్ద పెద్ద వ్యవస్థలు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, పార్లమెంట్లో అమలయ్యే చట్టాలే మన దేశాన్ని నడిపిస్తున్నాయి. సో అది కూడా మన దేశానికి దేవస్థానం అంటారు కదా. సో అటువంటికి మన ప్రజాప్రతినిధిగా ఎంపికైన నాయకుడు ఈ విధంగా దొరకడం, దీన్ని అధికార పార్టీ ఏమాత్రం సమర్థించకుండా
ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి నిజానిజాలేంటో తేల్చాలి. నేను ఇక్కడ ఎంపీ గారి వాదనను కొట్టిపారా ఇట్లా, ఆయన వాదనను పరిగణలోకి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ వీడియో నిజమా కాదో కూడా తేల్చాలి. నిజంగా మార్పింగ్ చేశారో లేదు, నిజంగా ఆయనదే తప్పు ఉంటే మాత్రం సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి పక్కన పెట్టేయాలి ఖచ్చితంగా. లేదు నిజంగా ఎడిట్ చేసే మాత్రం ఎడిట్ చేసిన వాళ్ళని చట్ట ప్రకారం ఎన్ని శిక్షలైనా తీసుకోవచ్చు, ఏదో ఒకటి జరగాలి. అయితే అందరికీ అలవాటు దొరికిపోయిన వెంటనే ఏదో ఒకటి చెప్పడం.